డీటెయిల్స్ చూద్దాం. ఏపీలో మద్యం నియంత్రణ దిశగా సీఎం జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే మద్యం షాపులను తగ్గించగా ఇక బార్లను కూడా తగ్గించాలని జగన్ అధికారులను ఆదేశించారు. వచ్చే జనవరి నుంచి ఒకటి నూతన బార్ల పాలసీని అమల్లోకి తీసుకురావాలని సీఎం ఎక్సైజ్ శాఖ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వానికి వస్తున్న ఆదాయ ఆర్జన శాఖలపై జగన్ అధికారులతో సమీక్షించారు. ప్రజలకు ఇబ్బంది లేని ప్రదేశాల్లో బార్లకు అనుమతి ఇచ్చేలా పలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకే బార్లలో మద్యం అమ్మకాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని అన్నారు జగన్. చిత్తూరు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. ఇవాళ జిల్లా పార్టీ సమన్వయ కమిటీతో చంద్రబాబు సమావేశం కానున్నారు. చంద్రగిరి, కుప్పం, పూతలపట్టు, గంగాధర నెల్లూరు, తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గాలలో పార్టీ తీరుతెన్నులపై సమీక్ష నిర్వహిస్తారు. అలాగే పార్టీలో నెలకొన్న విభేదాలు, సమస్యలపై చర్చించనున్నారు. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇవాళ రాష్ట్రానికి రానున్నారు. తొలుత సీఎం జగన్తో భేటీ అయిన అనంతరం కృష్ణా జిల్లా నాగాయలంకలో పర్యటిస్తారు. నాగాయలంక మండలం బావదేవరపల్లి గ్రామంలోని ఓఎంజీసీ టెస్టింగ్ యూనిట్ వద్ద గ్యాస్ గ్యాదరింగ్ సెంటర్ను మంత్రి ప్రారంభించనున్నారు. దీనికి సమీపంలోనే త్వరలో మిసైల్ టెస్టింగ్ సెంటర్ను కేంద్రం ఏర్పాటు చేయనుంది. విశాఖలోని బిమ్స్టెక్ సదస్సును కేంద్ర మంత్రి మాండవీయ ప్రారంభించారు. ఇవాళ ఉత్పత్తి పెంపు, పెట్టుబడి అవకాశాలు, స్వేచ్ఛ వాణిజ్య అభివృద్ధి, పర్యాటక అభివృద్ధి, రవాణా రంగాలకు సంబంధించిన అంశాలపై చర్చలు జరుగుతాయని కేంద్ర మంత్రి తెలిపారు. రవాణా రంగ అభివృద్ధికి కేంద్రం దృష్టి సారించిందని మాండవీయ అన్నారు. కేంద్రం విశాఖ అభివృద్ధిపై దృష్టి సారించిందని, అందులో భాగంగానే పోర్టులు, నదులు, రహదారులను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఇక సీఎం జగన్ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ లేఖ రాశారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలలో నిర్బంధ ఇంగ్లీష్ మీడియం బోధన, మాతృభాష తెలుగుకు తీరని అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. కూలంకుషంగా చర్చించకుండానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోందని అన్నారు. రాష్ట్రాలనే తమ మాతృభాషలను అభివృద్ధి చేసుకుంటూ ఉంటే ఏపీ ప్రభుత్వం మాత్రం భిన్నంగా వ్యవహరిస్తోందని లేఖలో పేర్కొన్నారాయన. ఒక్కసారిగా తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంలోకి మారితే విద్యార్థులకు తట్టుకోలేని శక్తి ఉంటుందా అని ప్రశ్నించారు. తెలుగు భాష వికాసానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ఖచ్చితంగా అన్ని అంశాల్లో తెలుగు భాష బోధిస్తామని, ఆంధ్రప్రదేశ్ను ఆంగ్లప్రదేశ్ అనడం సమంజసం కాదని అన్నారు. జనవరి నుంచి మే నెల వరకు వివిధ దశల్లో ఉపాధ్యాయులకు ఆంగ్ల భాషపై శిక్షణ ఇస్తామని తెలిపారు. ఆంగ్ల భాష నైపుణ్యాలను పిల్లలకు అందిస్తే వారు అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనపరిచే అవకాశం ఉంటుందని అన్నారు.
కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు ఇవాళ తెలంగాణలోని అన్ని జిల్లాల కలెక్టరేట్ల కార్యాలయాల ఎదుట ఆందోళన కార్యక్రమాలకు కాంగ్రెస్ నేతలు సిద్దమయ్యారు. ఇక రేపు ఆర్టీసీ జేఏసీ నిర్వహించే చెలో ట్యాంక్ బండ్ కార్యక్రమాన్ని కూడా పార్టీ క్యాడర్ హాజరై విజయవంతం చేయాలని టీ కాంగ్రెస్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. అగ్రిగోల్డ్ డిపాజిట్దారులకు పాదయాత్రలో జగన్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని మంత్రి శంకరనారాయణ అన్నారు. అనంతపురం జిల్లా కేంద్రంలో మంత్రి అగ్రిగోల్డ్ డిపాజిట్దారులకు చెక్కులను పంపిణీ చేశారు. ప్రజలకు ప్రైవేటు సంస్థకు మధ్య జరిగిన లావాదేవీలలో ప్రజలు నష్టపోకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వానికి సంబంధం లేకున్నా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు వారి అకౌంట్లలోకి వేస్తోందన్నారు. మొదటి విడతలో అనంతపురం జిల్లాకు చెందిన ప్రభుత్వం 20 కోట్ల రూపాయలు పైబడి విడుదల చేసిందని వివరించారు. విశాఖపట్నం జిల్లా ఎస్ రాయవరం మండలం బంగారమ్మపాలెంలో ఎన్ఏఓబీ నిర్మాణంతో జీవనోపాధి కోల్పోయామంటూ మత్స్యకారులు చేస్తున్న ధర్నాకు ఎమ్మెల్సీ మాధవ్ మద్దతు తెలిపారు. అక్కడి పరిస్థితులు చూస్తుంటే మత్స్యకారులందరూ చాలా దుర్భరమైన పరిస్థితిలో ఉన్నట్లు తెలుస్తోందని అన్నారు. మత్స్యకారులు చేపల వేటనే జీవనాధారంగా చేసుకుని జీవిస్తుంటే డ్రెడ్జింగ్ పేరుతో సముద్రంలోకి వేటకు వెళ్లకుండా ప్రభుత్వం నిషేధించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇకపై అధికారులు ఈ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు. గ్రామీణ యువత మహిళలకు డిజిటల్ అక్షరాస్యత కల్పనే లక్ష్యంగా స్కిల్ ఆన్ వీల్స్ పేరుతో నైపుణ్య రథాన్ని రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ చల్లా మధుసూదన్ రెడ్డి ప్రారంభించారు. డిజిటల్ ఏపీ, డిజిటల్ ఇండియా కాన్సెప్ట్ కార్యక్రమాల ద్వారా విద్యార్థులు నిరుద్యోగులకు కంప్యూటర్ పరిజ్ఞానం, ఓఎస్ ఆపరేటర్స్, కెరీర్ గైడెన్స్, రెజ్యూమ్ ప్రిపరేషన్ వంటి వాటిపై శిక్షణ ఇస్తామని చల్లా మధుసూదన్ రెడ్డి తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం శాసనసభ్యులు కొట్టు సత్యనారాయణ ప్రభుత్వ హామీల అమలు కమిటీ చైర్మన్ గా ఎంపికయ్యారు. సత్యనారాయణను ఎంపిక చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతిష్టాత్మకమైన ప్రభుత్వ హామీలు కమిటీ చైర్మన్ గా తాను బాధ్యతలను శక్తివంచన లేకుండా నిర్వర్తిస్తానని అన్నారు. వైసీపీ నేతలు కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. తహసీల్దార్ విజయారెడ్డిపై పెట్రోల్ పోసి నిప్పంటించి ఆత్మహత్య యత్నానికి పాల్పడిన సురేష్ మృతి చెందాడు. మృతదేహానికి ఉస్మానియా మార్చరీలో పోస్టు మార్టం పూర్తయింది. మృతదేహాన్ని స్వగ్రామమైన గౌరెల్లికి తరలించి పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో కాంగ్రెస్ పార్టీ నాయకుడు శంకర్ ఆర్టీసీ కార్మికులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. చనిపోయిన కార్మికుల ఆత్మశాంతి కోసం కొద్దిసేపు మౌనం పాటించారు. తెలంగాణలో ప్రజా సమస్యల పట్ల బాధ్యతారాహిత్యంగా ఉన్న సీఎం కేసీఆర్ పదవిలో ఉండడం అనర్హులని ధ్వజమెత్తారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె నోటీసు ఇచ్చిన తర్వాత కూడా సమస్యలపై చర్చించకుండా దున్నపోతుపై వాన కురిసినట్లు అహంకారంగా వ్యవహరించడం బాధాకరమని అన్నారు.
కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కౌతాలం కోసుకి మండలాలలోని తుంగభద్రా నది పరివాహక ప్రాంతాల్లో వరి పంట నేలకొరిగింది. 2-3 రోజుల క్రితం ఈదురు గాలులతో కూడిన వర్షం కురవడంతో కౌతాలం కోసుకి మండలాలలోని సాతనూర్ అగసనూర్ తుంబిగనూర్ బొమ్మలపురం కాచాపురం తుంగభద్రా నది పరివాహక ప్రాంతాల్లో దాదాపు 5,000 ఎకరాల్లో సాగు చేసిన వరి పంట నేలకొరిగింది. వీటిలో దాదాపు 400 ఎకరాలు చేతికి వచ్చిన వరి పైర్లు నేలకొరగడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని తూర్పుగోదావరి జిల్లా తునిలో ఓం శాంతి బ్రహ్మకుమారీస్ రుద్రాక్ష శివలింగం సేవలో తరించారు. శివలింగాన్ని రుద్రాక్షాలతో కళ్ళు మిరిమిట్లు గొలిపే విధంగా అలంకరించారు. విద్యుత్ కాంతులలో శివలింగం వివిధ వర్ణాలలో చూడముచ్చటగా భక్తులను కనువిందు చేసింది. శివునికి అత్యంత ప్రీతిపాత్రమైన మాసం కార్తీక మాసం కావడంతో ఈ మాసంలో శివుణ్ణి ఆరాధించినా దర్శించుకున్నా సకలు శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. భక్తులు అధిక సంఖ్యలో హాజరై శివలింగాకారాన్ని దర్శించుకున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన బుల్బుల్ తుఫాన్ రాగల 24 గంటల్లో తీవ్రతరమయ్యే అవకాశాలు ఉన్నట్లు భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్ కోస్తా తీరాలను తాకొచ్చని దీని ప్రభావం ఒడిశాపై తీవ్రంగా ఉంటుందని పేర్కొంది. గంటకు 7 కిలోమీటర్ల వేగంతో బుల్బుల్ తుఫాన్ కదులుతోందని ప్రస్తుతానికి ఒడిశాలోని పారాదీప్కు దక్షిణ ఆగ్నేయ దిశగా 730 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని తెలిపింది. దీంతో రాష్ట్రంలోని 30 జిల్లాలకు గాను 15 జిల్లాలను ఒడిశా ప్రభుత్వం అప్రమత్తం చేసింది. దేశ ఆర్థిక వ్యవస్థ నిర్వీర్యం చేస్తున్నారంటూ ప్రతిపక్షాలు పదే పదే విమర్శిస్తుండడాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఖండించారు. పెట్టుబడులు వ్యాపారం అంశాల్లో రాష్ట్రాల్లో ఒకదానితో మరొకటి పోటీ పడుతున్నాయని అన్నారు. హిమాచల్ ప్రదేశ్లో మొట్టమొదటిసారిగా జరుగుతున్న 2 రోజుల గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్తో మోదీ పాల్గొన్నారు. గతంలో పెట్టుబడిదారులు సదస్సులు దేశంలోని కొన్ని నగరాల్లో మాత్రమే జరిగేవని ప్రస్తుత పరిస్థితి మారిపోయిందని వ్యాపారం పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు రాష్ట్రాలన్నీ పోటీ పడుతున్నాయని మోదీ అన్నారు. మహారాష్ట్రలో రేపటితో అసెంబ్లీ గడువు ముగియనున్న నేపథ్యంలో వెంటనే రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉండబోదని రాజ్భవన్ వర్గాలు తెలిపాయి. కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పదవిలో కొనసాగుతారని వెల్లడించాయి. ప్రభుత్వ పదవీ కాలం పొడిగించాల్సిన అవసరం లేకుండానే కొత్త సర్కార్ ఏర్పాటు పూర్తయ్యే వరకు ప్రస్తుత ప్రభుత్వాన్ని కొన్ని రోజుల పాటు కొనసాగించే అవకాశం ఉంది. మరోవైపు బీజేపీ రాష్ట్ర నాయకులు గవర్నర్ను కలిసి ప్రభుత్వ ఏర్పాటు ఆలస్యమైతే తీసుకోవాల్సిన న్యాయపరమైన చర్యలపై చర్చించారు. రామ జన్మభూమి బాబ్రీ మసీదు భూ వివాదం అంశంపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచించింది. ముఖ్యంగా సున్నిత ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని ఆదేశించింది. ఇప్పటికే ఉత్తరప్రదేశ్లోని అయోధ్యకు 4,000 మంది పారామిలిటరీ దళాలను తరలించినట్లు హోంశాఖ అధికార వర్గాలు వెల్లడించాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది.
సీజేఐ రంజన్ గొగోయ్ పదవీకాలం ఈ నెల 17 ముగియనున్న నేపథ్యంలో ఆలోపే అయోధ్య తీర్పు సుప్రీంకోర్టు వెలువరించే అవకాశం ఉంది. సున్నితమైన అంశం కావడంతో అటు ప్రభుత్వంతో పాటు మత సంస్థలు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతి కోసం కృషి చేస్తున్నాయి. ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్లో తీసుకోవాల్సిన స్వచ్ఛంద పదవి విరమణ ఉద్యోగానికి అనూహ్య స్పందన లభిస్తోంది. 2 రోజుల్లో 22,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. నవంబర్ 5 ప్రారంభమైన ఈ పథకానికి డిసెంబర్ 3 వరకు గడువు ఉండగా కేవలం 2 రోజుల్లోనే ఇంతమంది దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. వీరిలో 13,000 మంది గ్రూప్ సి కేటగిరీకి చెందిన వారున్నారు. మొత్తం 105,000 మంది సిబ్బందిలో 50 ఏళ్లు పైబడిన 100,000 మంది వీఆర్ఎస్కు అర్హులున్నారు. వీరిలో వీఆర్ఎస్కు 70,000 నుంచి 80,000 మంది దరఖాస్తు చేసుకుంటారని, తద్వారా నెలవారీ 7,000 కోట్ల రూపాయల మేర జీతభత్యాల వ్యయం తగ్గుతుందని యాజమాన్యం భావిస్తోంది. జమ్మూ కాశ్మీర్లో భారీగా మంచు వర్షం కురవడంతో రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో 4 మృతి చెందారు. కాశ్మీర్ లోయ ప్రాంతంలోని కుప్వారా జిల్లాలో 2 ఆర్మీ పోస్టర్స్ మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. భారీగా మంచు కురుస్తున్న సమయంలో కాశ్మీర్లో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు ప్రయత్నించిన విద్యుత్ శాఖ ఇన్స్పెక్టర్ మంజూర్ అహ్మద్ హబాక్ ప్రాంతంలో మంచు కురుస్తుండగా చెట్టు విరిగి దాని కింద ఉన్న వ్యక్తిపై పడడంతో మరో వ్యక్తి మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. మృతి చెందిన వారికి ఆ రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఐ స్టాండ్ ఫర్ నేషన్ ఢిల్లీ టు కన్యాకుమారి రోడ్డు యాత్రను కేంద్ర మంత్రి రామ్దాస్ అథవాలే ప్రారంభించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 14 40 మంది భారత సైనికులను ఉగ్రవాదులు అదును చూసి మట్టుబెట్టారు. దేశ క్షేమం కోసం కలురెప్ప మూతపడకుండా ప్రాణభీతి లేకుండా 24 గంటలు నిలబడ్డ ఈ సైనికులకు నివాళులు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఐ స్టాండ్ ఫర్ నేషన్ సంస్థ ఆధ్వర్యంలో ఈ యాత్రను ప్రారంభించారు. టాటా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇండియా జస్టిస్ 2019 నివేదిక విడుదలైంది. ఢిల్లీలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మదన్ బి లోకూర్ నివేదిక విడుదల చేశారు. పోలీసు, జైళ్లు, న్యాయ వ్యవస్థ, న్యాయ సహాయం అంశాలపై ర్యాంకులను ప్రకటించారు. 4 విభాగాల్లో కలిపి పెద్ద రాష్ట్రాల్లో మహారాష్ట్ర అగ్రస్థానంలో నిలిచింది. నివేదికలో ఆంధ్రప్రదేశ్కు 13, తెలంగాణకు 11 ర్యాంకులు లభించాయి. పోలీసు విభాగంలో తమిళనాడు అగ్రస్థానంలో, 5 స్థానంలో ఆంధ్రప్రదేశ్, 11 స్థానంలో తెలంగాణ నిలిచాయి. ఇక జైళ్ల విభాగంలో 15 స్థానంలో ఏపీ, 13 స్థానంలో తెలంగాణ నిలిచింది. న్యాయ వ్యవస్థ విభాగంలో 13 స్థానంలో ఏపీ, 11 స్థానంలో తెలంగాణ నిలిచాయి. న్యాయ సహాయం విభాగంలో ఏపీకి 10వ ర్యాంక్, తెలంగాణకు 4వ ర్యాంకులు లభించాయి. నాటికి 12,05,000 ప్రత్యక్ష ఉద్యోగాలను సృష్టించగలిగే సామర్థ్యం భారతీయ స్టార్టప్లకు ఉందని నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీ అంచనా వేసింది. ప్రస్తుతం 2019 ఉద్యోగ కల్పన సామర్థ్యం 3.9 నుంచి 4 లక్షలుగా ఉందని వివరించింది. 2025 నాటికి ఇది 39 నుంచి 44 లక్షలకు చేరుతుందని నాస్కామ్ విడుదల చేసిన రిపోర్టులో పేర్కొంది. 2025 నాటికి ఇండియన్ స్టార్టప్ వ్యవస్థ మరింత పురోభివృద్ధి చెందుతుందని రిపోర్టు పేర్కొంది.